వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఏంటంటే స్టార్టప్ గురించి. సో చాలామంది వీడియో కామెంట్ అయితే చేశారు, అసలు స్టార్టప్ అంటే ఏంటి, సో ఆ స్టార్టప్ ఎట్లా అప్లై చేసుకోవాలి, నాకు కెరియర్ గ్యాప్ ఉంది, నేను స్టార్టప్లో చేయొచ్చా, నేను ఎంఎస్సీలో చేయొచ్చా అని చాలా డౌట్స్ అడిగారు. సో స్టార్టప్ ఓరియంటెడ్గా ఈ వీడియోలో అయితే నేను పూర్తిగా నాకు తెలిసినంత కూడా ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి స్టార్టప్ అంటే ఏంటి. స్టార్టప్ అంటే ఏంటంటే, ఇక్కడ నేను రాశాను కదా, న్యూలీ ఫార్మ్డ్ బిజినెస్, ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసిన బిజినెస్ని మనం స్టార్టప్ అని చెప్పుకోవచ్చు. సో ఈ స్టార్టప్స్ అనేది రెండు విధాలుగా ఉండొచ్చు, లేకపోతే ఎన్ని విధాలుగా ఉండొచ్చు, పర్టికులర్ అయితే రెండు విధాలుగా అయితే చెప్తాను. సో ఒకటి వచ్చేసరికి ప్రొడక్ట్ బేస్డ్ స్టార్టప్ ఉండొచ్చు, ఇంకోటి వచ్చేసరికి సర్వీస్డ్ బేస్డ్ స్టార్టప్ కూడా ఉండొచ్చు. సో ఈ రెండు స్టార్టప్స్ అయితే ఉండొచ్చు. సో ప్రొడక్ట్ బేస్డ్ స్టార్టప్ అంటే లైక్ ప్రొడక్ట్స్ ఏమైనా బిల్డ్ చేయడం కానీ, సర్వీస్ బేస్డ్ అంటే ఏదైనా సర్వీస్ ఇవ్వడం, లైక్ ఏదైనా ఆల్రెడీ ఉన్న ప్రొడక్ట్స్ కానీ, లైక్ ఆల్రెడీ ఉన్న కంపెనీస్ కానీ సర్వీస్ ప్రొవైడ్ చేయడం అన్నమాట. సో ఇది అలా వదిలేస్తే లైక్ ఎక్కువగా లైక్ ఎందుకు ఈ స్టార్టప్స్లో కొంతమంది ఎక్కువ ఇష్టపడతారు అనేది రీజన్ చూసుకున్నట్టయితే, ఇక్కడ లైక్ ఎక్కువగా వర్క్ ఉంటుంది, ప్రాక్టికల్ వర్క్ ఉంటుంది. ఎందుకు ప్రాక్టికల్ వర్క్ ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఎంప్లాయీ ఉంటే సో ఆ ఎంప్లాయీకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు. సో ప్రాజెక్ట్ చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్ అనేది ఎందుకు ఎక్కువ లైక్ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీస్ ఎందుకు ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డెవలప్ చేస్తున్నప్పుడు సో అతను టెస్టింగ్ చేసుకుంటాడు ఒకడే, ఓకేనా, అతను లైక్ డెవలప్మెంట్ చేసుకుంటాడు అండ్ అతనే డిప్లాయ్మెంట్ కూడా చేసుకుంటాడు. అంటే ఏ టు జెడ్ వర్క్ అనేది కూడా ఒకటే ఎంప్లాయీ అనేది లైక్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మోర్ ఫ్రీడమ్ ఉంటుంది, ఇక్కడ స్టార్టప్లో మోర్ ఫ్రీడమ్ అంటే ఏంటంటే లైక్ వర్క్లో మీకు ఎక్కువగా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అన్నమాట. అదే మీరు ఎంఎస్సీలో చూసుకున్నట్లయితే లైక్ సపరేట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, టెస్టింగ్కి సపరేట్ డిపార్ట్మెంటు, డెవలప్మెంట్కి సపరేట్ డిపార్ట్మెంట్ అట్లా ఉంటాయి కదా. సో ఇక్కడ ఏంటంటే లైక్ ఒక పర్సనే అన్నీ చేసే విధంగా అయితే ఉంటుంది. సో అట్లా ఒకటే పర్సన్ మల్టిపుల్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, బేసిక్గా అక్కడ చాలా స్కిల్స్, ఓకేనా, చాలా 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 స్కిల్స్ నేర్చుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఒక పర్సన్ వచ్చిండు లైక్ ఏదైనా డెవలప్ చేసిండు, టెస్టింగ్ చేయాలనుకుంటుండు, టెస్టింగ్ రాదు. సో అప్పుడు ఏం చేస్తాడు, టెస్టింగ్ నేర్చుకొని చేస్తాడు. సో దాన్ని బట్టి ఏమవుతుందంటే ఎక్కువగా లైక్ ఎక్స్పోజ్ అవుతాడు, ఎక్కువ నేర్చుకుంటాడు అనమాట. సో ఇది అండ్ ఇంకోటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఈ స్టార్టప్స్లో బేసిక్గా ఈ స్టార్టప్స్లో మీకు లైక్ ఎక్కువ స్మాల్ టీమ్ ఉంటుంది. అంటే లైక్ ఎలా అంటే, ఇప్పుడు ఎంఎన్సీలు అయితే ఏం చేస్తారు, బల్క్ హైర్ చేసుకుంటారు. హైర్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, సంథింగ్ ఒక దగ్గర లైక్ పూల్ అంటారు కదా, సో వాళ్ళు అక్కడ పెట్టేసి ఏం చేస్తారంటే, నార్మల్గా ప్రాజెక్ట్ వస్తే వాళ్ళు పిక్ చేస్తారు, పిక్ చేసుకొని ఆ ప్రాజెక్ట్లు అయితే వేయడం జరుగుతుంది కదా. సో ఇక్కడ అలా అంటే అలా బల్క్ హైరింగ్ ఉండదు. ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది, ఆ ప్రాజెక్ట్లో ఏదైనా డెవలపర్ కావాలనుకుంటే ఆ డెవలపర్ మాత్రమే తీసుకుంటారు. సో ఆ డెవలపర్కి పక్కా వర్క్ ఉంటుంది. సో తీసుకున్న తర్వాతకి ఖాళీగా కూర్చోబెట్టే టైం అయితే ఇక్కడ వెయిట్ చేయరు అన్నది. సో ఇమీడియట్గా తీసుకొని కేటీ ఇచ్చేస్తారు, కేటీ ఇచ్చేసి ట్రైనింగ్ ఇచ్చేసి లైక్ వర్క్లో అయితే దింపేస్తారు అనమాట. సో ఇక్కడ మీరు టైం వేస్ట్ అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే, ఈ స్టార్టప్లో మీరు లైక్ మీరు అనుకున్న రోల్ మీకు దొరుకుద్ది. మీరు పైథాన్ డెవలపర్ కావాలనుకోండి, పైథాన్ డెవలపర్ రోలే దొరుకుద్ది. జావా డెవలపర్ కావాలంటే జావా డెవలపర్ రోలే దొరుకుద్ది. సో ఇక్కడ మీకు ఇలా ఉంటుంది అనమాట, మీరు వన్స్ ఒక 2 ఇయర్స్ లైక్ 1 ఇయర్ కానీ బాగా వర్క్ చేసారు అనుకోండి స్టార్టప్లో, సో మీకు ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఆ లైక్ ఆ ఏదో 1 ఇయర్ వర్క్ చేసినారో మీరు ఆ డొమైన్లో మీరు ఎక్స్పర్ట్ అవుతారు, ఇది మాత్రం షూర్. చాలా వర్క్ ఉంటుంది, సో చాలా నేర్చుకుంటారు కొత్త కొత్తవి కూడా. సో ఇది అనమాట లైక్ ఇది స్టార్టప్ గురించి డిస్కస్ చేయడం. మళ్ళీ శాలరీస్ ఎలా ఉంటాయి ఇప్పుడు అంటే, శాలరీస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎంఎన్సీతో పోల్చుకుంటే లైక్ ఎంఎన్సీలు పక్క మీకు శాలరీ వస్తుందనే నమ్మకం అయితే ఉంటుంది. స్టార్టప్లో మీరు ఎలా అంటే, మీరు చూస్ చేసుకున్న కంపెనీ బట్టి శాలరీ అనేది పక్క ఇస్తారా లేదని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, ఇక్కడ ఒక వెబ్సైట్ చెప్తాను నేను, క్రంచ్ బేస్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఈ క్రంచ్ బేస్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఏదైతే స్టార్టప్లో అప్లై చేయాలనుకుంటున్నారో ఆ కంపెనీ చూడండి. చూసి దానికి ఎంతమంది ఇన్వెస్టర్స్ ఉన్నారు, సో దానికి ఫండింగ్ ఎలా ఉంది, సో దాని ఫైనాన్షియల్ ఎలా ఉంది, లైక్ ఒక 3-4 ఇయర్స్ నుంచి ఎలా జరుగుతుంది, అంటే కంపెనీ ఎలా ఉంది, దాని ఒక ఫైనాన్షియల్ ఎలా ఉంది చూసి అట్లాంటి కంపెనీస్ మీరు అప్లై చేసుకోండి. లైక్ ఏదో స్టార్టప్ పెట్టేసిండ్రు లాస్ట్ మంతే పెట్టిండ్రు, లేకపోతే లాస్ట్ ఇయర్ పెట్టిండ్రు, లేకపోతే 2 ఇయర్స్ బ్యాక్ పెట్టిండ్రు, అట్లాంటి కంపెనీస్ మీరు వెళ్ళినట్లయితే ఏ క్షణాల్లో ఎప్పుడు లైక్ కంపెనీ ఎత్తేసేది తెలియదు. సో ఏ టైంలో మనకి శాలరీస్ కూడా పోయేది కూడా తెలియదు, సో మన జాబ్స్ కూడా పోతాయి ఇప్పుడు. సో మీరు ఏం చేయాలంటే ఇట్లాంటి వెబ్సైట్ ఉండాలన్నమాట, క్రంచ్ బేస్. అంటే మీరు స్టార్టప్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఒకటి చూసుకోవాలి, కంపెనీ నేమ్ తీసుకొని గూగుల్లో సెర్చ్ చేస్తే కంపెనీ ఫస్ట్ రిజిస్టర్ అయిందా లేదా ఒకటి, రెండోది ఏంటంటే వాళ్ళకి ఇన్వెస్టర్స్ ఉన్నారా లేదా, సో ఇన్వెస్టర్స్ ఉంటే ఫండింగ్ ఎంత ఉంది, సో వీళ్ళంతా రెవెన్యూ ఉంది అది చూసుకోవాలి. అది చూసుకున్న తర్వాతకి ఓకే, సో ఇప్పట్లో కంపెనీ ఏం అవ్వదు అనేది ఒకటి హోప్ వచ్చిన తర్వాత అప్పుడు మనం అప్లై చేసుకోవడానికి ట్రై చేయాలి. పెద్ద కంపెనీస్లో అలాగే ఎంఎస్సీ కంపెనీస్లో ఏమవుతుందంటే ఇలాంటివన్నీ ఏమి ఉండవు. సో వాళ్ళు ఎగ్జాక్ట్గా మనకైతే లైక్ టైంకి అంత శాలరీ వస్తుంది. ఇక్కడ కొద్దిగా
శాలరీస్ పరంగా అయితే చూసుకోవాలి, కంపెనీ ఎలా ఉందో చూసుకొని అప్పుడైతే మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రిస్క్ అనేది రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఎంఎస్సీతో పోల్చుకుంటే కొద్దిగా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. ఎందుకు కొద్దిగా ఎక్కువగా ఉంటుంది అంటే లైక్ ఇదే మీ శాలరీస్ ఓరియంటెడ్ కానీ జాబ్ ఓరియంటెడ్ కానీ, సో లైక్ స్టార్టప్స్ కదా ఎప్పుడు ఏమైతే తెలియదు కాబట్టి కొద్దిగా రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. అండ్ జాబ్ సెక్యూరిటీ అనేది కూడా కొద్దిగా ఇక్కడ ఎక్కువగా ఉంటుంది, లైక్ అంటే ఎంఎస్సీలో మనకి ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ స్టార్టప్లో తక్కువ ఉంటుంది. అంటే సెక్యూరిటీ ఓరియంటెడ్గా మనకి ఏమైనా లైక్ ఉంటుందా లేదా అని చెప్పేసి ఇక్కడ కొద్దిగా ఎక్కువ ఉంటుంది రిస్క్, ఓకేనా. సో అదనమాట. దాంతో పోల్చుకుంటే ఎక్సలెంట్ మీరు వర్క్ చేయాలనుకుంటే, మీరు స్కిల్ నేర్చుకోవాలనుకుంటే, మీరు లైక్ ఎక్సలెంట్గా మీరు ఎక్స్పర్ట్ అవ్వాలనుకుంటే మీరు స్టార్టప్ే చూస్ చేసుకోండి. సో ఇంకోటి ఏంటంటే కంపేరింగ్ టు ఎంఎన్సీస్తో పోల్చుకుంటే వీళ్ళు మన స్టార్టప్లో ఫ్రెషర్స్ని బాగా హైర్ చేసుకుంటారు, అదేవిధంగా కెరియర్ గ్యాప్ వాళ్ళని హైర్ చేసుకుంటారు. అంటే బేసిక్గా వీళ్ళు దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తారంటే ఈ ఫ్రెషర్స్ కానీ కెరియర్ గ్యాప్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ మళ్ళీ పట్టించుకోరు. వీళ్ళు ఓన్లీ చూయాల్సింది ఏంటంటే స్కిల్. వాళ్ళకి ఒకవేళ ఈ వర్క్లో ఈ వర్క్ ఇలా ఉందనుకోండి, సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఒక డెవలపర్ కావాలి, సో ఈ లైక్ అతను స్కిల్ నచ్చిందంటే ఎక్కువ తీసుకునే ఛాయిసెస్ అయితే ఉంటాయి. కెరీర్ గ్యాప్ అయినా సరే మీరు తీసుకోవడానికి ఛాయిస్ అయితే ఉంటుంది స్టార్టప్లో. అందుకోసం ఎక్కువగా ఎంఎన్సీ అయితే నార్మల్గా 2017 తర్వాత నుంచి హైర్ చేసుకోరు, లైక్ పాస్అవుట్ వాళ్ళని. సో ఇక్కడ స్టార్టప్లో అయితే హైర్ చేసుకుంటారు, ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా చూడాల్సిందంటే స్కిల్స్ చూస్తారు బాగా. సో వీళ్ళు మంచి ఆపర్చునిటీస్ కూడా ఇస్తారనమాట. సో బేసిక్గా ఇవన్నీ కూడా చూసుకోండి. ఎలా అప్లై చేసుకోవాలి బ్రో అంటే ఇక్కడ కొన్ని వెబ్సైట్స్ చెప్తాను. naukri.com, దీనిలో మీరు స్టార్టప్స్ అప్లై చేసుకోవచ్చు. లింక్డ్ఇన్లో అప్లై చేసుకోవచ్చు. అండ్ గ్లాస్ డోర్లో అండ్ ఇండీడ్లో, ఈ వెబ్సైట్స్లో మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు మాకు నాలుగు వెబ్సైట్లు అవ్వట్లేదు అంటే మీకు ఒకటి మంచి సొల్యూషన్ చెప్తా. సొల్యూషన్ ఏంటంటే మీరు ఫస్ట్ కనెక్షన్స్ పెంచుకోండి మీ నెట్వర్క్లో, లైక్ మీ చుట్టాల్లో ఎవరైనా లైక్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారో వారి నుంచి అయితే మీరు వెళ్ళొచ్చు. ఒకటి లేదు బ్రో ఇవన్నీ అవ్వదంటే నేనేం చేస్తానంటే మీకు కామెంట్ సెక్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను. దానిలో మీకు 400 కంపెనీస్ ఉంటాయి కంపెనీ నేమ్స్ ఉంటాయి అన్నమాట. 400 కంపెనీ నేమ్స్ A to Z ఉంటాయి ప్రతి ఒక్క నేమ్. ఆ కంపెనీ నేమ్స్లో మీరు ఆ నేమ్ని పిక్ చేసుకొని గూగుల్ సెర్చ్ చేసుకోండి. సెర్చ్ చేసుకున్న తర్వాతకి మీకు షూర్గా వాళ్ళ వెబ్సైట్స్ కనిపిస్తాయి. వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళ హైరింగ్ టీమ్ ఉంటుంది, వాళ్ళ లైక్ వాళ్ళ హెచ్ఆర్కి మీరు మెసేజ్ చేసుకోవచ్చు. లేకపోతే వాళ్ళకి ఒకవేళ కెరియర్ పేజ్ ఉంటే వాళ్ళ కెరియర్ పేజ్లోకి కూడా వెళ్ళి వాళ్ళు ఏమైనా హైరింగ్ చేస్తున్నారో తెలుసుకోవచ్చు అనమాట. ఒక లైక్ ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ చేసుకోవచ్చు. లేదు బ్రో మేము ఇంకా ఎక్కువ కావాలి అంటే నేను 400 కంపెనీస్ నేమ్స్ అయితే నేను కామెంట్ బాక్స్లో అయితే ఇస్తాను, ఒక లింక్ ఇస్తాను పీడిఎఫ్ ఫార్మాట్లో. దానిలో 400 కంపెనీ నేమ్స్ ఉంటే ఆ నేమ్ని కాపీ చేసుకొని గూగుల్లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి అక్కడ నుంచి మీరు వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి వెబ్సైట్లో మీరు క్లిక్ చేసి చూసి వాళ్ళ నుంచి అయితే మీరు అప్రోచ్ అయితే అయ్యి లైక్ జాబ్స్ లేదని కనెక్షన్ అయితే పెంచుకోండి. పెంచుకుంటే బెటర్ కదా. సో ఇవైతే మీకైతే హెల్ప్ అవుతాయి అన్నమాట. ఓపు నేను అన్నీ కూడా చెప్పాను అనుకుంటా ఈ స్టార్టప్ గురించి. ఇంకేమైనా మిస్ అయితే కామెంట్ రూపంలో చెప్పండి ఎవరైనా. అండ్ నాకు తెలిసినంత వరకు అయితే ఇవే నేను ఇవైతే చెప్పడానికి ట్రై చేశాను, ఓకేనా. సో ఇంకోటి ఏంటంటే ఎవరైనా పైథాన్ బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్లో లైక్ నెక్స్ట్ మంత్ నుంచి బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు పైథాన్ తెలుగులో టీచ్ చేయడం జరుగుతుంది. సో నేను డెమో కూడా కామెంట్ సెక్షన్లో ఇస్తాను, చూడండి. డెమో నచ్చితే జాయిన్ అవ్వండి, ఓకేనా. థ్యాంక్ యూ.